వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు 10వ తరగతి స్టేట్ సిలబస్ ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్ మార్చి 2023లో జరిగిన ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు పేపర్ ఎలా ఉందో తెలుసుకుందాం. మార్క్స్ 80, టైం 3 అవర్స్. సూచనలు: ప్రశ్నాపత్రాన్ని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకోండి, సరైన సమాధానాలు రాయండి. పార్ట్ బి సమాధాన పత్రాన్ని పార్ట్ ఏతో జత చేయండి. పార్ట్ ఏ 60 మార్క్స్, 2.5 అవర్స్. అవగాహన ప్రతిస్పందన: ప్రతి పేపర్లోనూ ఈ విధంగా ఉంటుంది, అవగాహన ప్రతిస్పందన ఉంటుంది. పేరా ఇచ్చి దానికి ప్రశ్నలు ఇచ్చి సమాధానాలు వ్రాయమనడం. దీనికి 5 మార్క్స్. ఇందులో జతపరచడం ఇచ్చాడు. శరభంగుడు ఒక జ మహాతపస్వి. శరభంగుని దర్శించమని రామునికి సూచించిన వ్యక్తి విరాధుడు. భవిష్యత్తులో అతని సంహారం జరగనున్నది రావణుడు. మునులపై అకృత్యాలకు పాల్పడుతున్నవారు రాక్షసులు. మునులు చేయవలసినది ప్రార్థించుట. ఈ విధంగా జతపరచాలి. ఆలో ఈ క్రింది పద్యాలలో ఒకదానిని పూరించి భావన రాయండి. దీనికి కూడా 5 మార్కులు. 2 పద్యాలు ఇచ్చి 1 రాయమంటాడు. రాసి భావం కూడా రాయాలి. కులమున్ వధాన్యోత్తమ ఈ పద్యం కానీ, లేదా నీయొడిలోన మాతరో ఈ 2 పద్యాల్లో 1 పద్యాన్ని రాసి దానికి భావం కూడా రాయాలి. తర్వాత క్రింది పద్యాన్ని చదివి అవగాహన చేసుకుని, అంటే అర్థం చేసుకుని, ప్రశ్నలకు పూర్తి వాక్యాలలో సమాధానాలు వ్రాయాలి. అనువుగాని చోట అధికులమనరాదు, కొంచెముండు టెల్ల కొదువగాదు. కొండ అద్దమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ. ఈ పద్యం వేమన శతకంలోనిది. ఇక్కడ 5 ప్రశ్నలు ఇచ్చాడు. ఈ 5 ప్రశ్నలకు జవాబులు పద్యంలో నుంచి తీసుకుని రాయాలి. తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మకత. దీనికి 4 × 3, 12 మార్క్స్. ఆ క్రింది ప్రశ్నలకు 5 నుండి 6 వాక్యాలలో జవాబులు రాయండి. ఇక్కడ 4 ప్రశ్నలు ఇచ్చాడు. 4 ఒక్కొక్క దానికి 3 మార్కులు చొప్పున 12 మార్కులు. 4 రాయాలి. ఆ క్రింది ప్రశ్నలకు 10-15 వాక్యాల్లో జవాబులు రాయండి. 4 × 7, 4 × 7, 28 మార్కులు. ఒక్కొక్క దానికి 7 మార్కులు. 2 ప్రశ్నలు ఇచ్చి 16లో 2 ప్రశ్నలు ఇచ్చి 1 దానికి జవాబు రాయాలి. బలిచక్రవర్తి వ్యక్తిత్వంలోని విశిష్టతను మీ సొంత మాటల్లో రాయండి. లేదా వీర తెలంగాణ పాఠ్యాంశంలోని వీరుల గొప్పతనం ఏమిటి. 17, ఎవరి భాష వాళ్లకు వినసొంపు అనే రచయిత అభిప్రాయాన్ని నీవు ఎట్లా సమర్థిస్తావు. లేదా కొత్త బాట అనే శీర్షిక ఆ పాఠానికి తగినది అనడానికి కారణాలు వివరించము. ఈ 2 ఏదైనా 1 బాగా వచ్చింది రాసుకోవాలి. 18, శ్రీరాముని వనవాసానికి కైకేయి ఏ విధంగా కారణం అయిందో వివరించము. లేదా కబంధుని వృత్తాంతాన్ని వివరించండి. ఈ 2 ఏదైనా 1 మాత్రం రాయాలి. సృజనాత్మకత 19, గోల్కొండ పట్టణము తన గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో ఊహించి ఆత్మకథను రాయండి. తర్వాత, లేదా భాగ్యరెడ్డి వర్మ చేసిన సంఘ సంస్కరణ కృషిని నీ స్నేహితుడు నీవు సంభాషించిన విధంగా వ్రాయండి. ఈ 2 ఏదో 1 వ్రాయాలి. తర్వాత వీడియోలో
మరొక ప్రశ్నపత్రం గురించి తెలుసుకుందాం.